శోభన్ బాబు గారి తర్వాత రియల్ ఎస్టేట్ లో సినిమాల పరంగా వచ్చిన హీరోలలో ఎక్కువ సంపాదించిన వ్యక్తులు చంద్రమోహన్ గారు అని కూడా చెప్తారు. దురభిప్రాయం, అది వేల కోట్లు చంద్రమోహన్ గారు సంపాదించారు. జాగ్రత్త, సినిమాలు తీయకుండా జాగ్రత్త పడటం మూలంగా ఏదో అందరూ వేసినా కానీ అతని తర్వాత మురళీమోహన్ చేశాడు. నెక్స్ట్ మురళీమోహన్ జే వేరే ఆర్ట్స్ పెట్టుకుని దాని తర్వాత చంద్రమోహన్ గారు అట్లా కూడా రాను. చాలా మంది సీక్రెట్ గా చాలా మంది చేశారండి. కోట శ్రీనివాస్ రావు తక్కువ సంపాదించాడు. కోట శ్రీనివాస్ రావు ప్రాపర్టీలు ఏమిటో తెలిసా మీకు? వాళ్ళకి వెలుగులో రాలేదు. గొల్లపూడి మారుతిరావు ప్రాపర్టీలు మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? గొల్లపూడి మారుతిరావు గారు కొంపల్లి దగ్గర ఒక దాక్ష గార్డెన్ కొన్నాడు. అప్పుడు మమ్మల్ని కూడా కొనమన్నారు. కోటి రాంకృష్ణ అందరూ కొన్నారు. 10 ఎకరాలు 15 ఎకరాలు అప్పుడు దాక్ష తోట మమ్మల్ని తీసుకెళ్ళి చూపించాడు. మీరు ఎన్ని ఎకరాలు కొన్నారు సార్ మొత్తం? అసలుకి మేమంతా 35 ఏకర్స్ దాకా ఉన్నాము సార్. అన్నీ పోయినాయి, అన్ని మేనేజ్మెంటే. అవసరం లేదు నాకు అమ్మాల్సిన, మేనేజ్ లేదు. ఎవరు వేస్తారు? ఆడపిల్లలు, ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, ఒక అమ్మాయి ఉంది. అవి అన్యాయకరంతం అయిపోతున్నాయి. ఎవరు మేనేజ్ చేసారు? ఏదో ఒక లాభంగా ఉండి తోసేసాం. మెడ్రాస్లో 15 ఎకరాలు బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు అమ్మద్దురా అన్నాడు సోమన్ బాబు. అమ్మాల్సి వచ్చింది. ఎవరు చూసుకోలేదు. ఇవాళ 30 కోట్లు అది నేను అమ్మింది. ఇవాళ చెప్పుకుని ఇవాళ అందుకుని బాధపడటం అనేది వద్దు బేట. వదిలేంతే ఆ రోజుకి అంతే. అట్లా నా ప్రాపర్టీలు 100 కోట్లు దాకా పోయినాయి. 100 కోట్లు దాకా పోయినాయి. ఇవాళ లెక్కేసుకుంటే ఇక్కడ శంషాబాద్ దగ్గర అన్నీ 6 ఎకరాలు కొన్నాం. మెయిన్ రోడ్డు మీద కరీంనగర్, అది ఒక చిన్న కాంప్లికేషన్స్ లోకల్ పీపుల్ వాళ్ళతో చిన్న కాంప్లికేషన్స్ వచ్చినాయి. అంటే లోకల్ పీపుల్ నన్ను తగదా పెట్టారు. గొడవలు, కబ్జాలు గిబ్జాలు, దాంతో ఎవడో వస్తూ కొంటానంటే ఇచ్చేసాం. అది నేను అప్పటికైతే 60 లక్షలకు ఇచ్చేసి చేయి దులుపుకున్నాం మంచి రేట్ అని. అప్పుడు మంచి రేట్ అని అన్ని ప్రగతి అన్ని రిజార్ట్స్ అన్ని దాంట్లోనే వచ్చేసినాయి. అవును, నా దాంట్లో ఏం సార్ తెలుసా? దాంట్లో బ్రహ్మాండమైన రిజార్ట్లు అన్నీ వచ్చేసినాయి. మీకు మెయిన్ రోడ్లో అమ్మటం ఏంటి అన్నారు? ఏం చేయమంటారు సార్? ఎవరు కొప్పలేదు, ఎవరో బుద్ధి ఎవడో కబ్జా చేశాడు, దాని తర్వాత ఏవో 2 కోట్లు పెట్టారు. నేనేమో మద్రాసులో ఉండిపోయా సార్. మీ దాంట్లో ఇది అవుతుందని ఏం చెప్పినా కూడా రౌడీలు తీసుకెళ్ళి అవి తీసుకెళ్ళి ఇవి తీసుకెళ్ళి గొడవ అట్టా కూలిపోయినాయి. అలాగే అయ్యప్ప కాలనీ మాదాపూర్ అప్పుడు ఏమి లేదు. గుడ్ల బీగం పేరు దగ్గర నుంచి వెళ్తే డేబులు కొట్టేస్తున్నారు దొంగలు. దూరంగా ఆపి మా సైట్ కొన్న చూడటానికి వెళ్ళి నేను యశోదా ఎవరో మాకు అంట కట్టారు సైట్లో 1200 కట్టారు ఒకే బిట్టు. మా సార్ మీ 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 సైట్ ఎవరో తవ్వుపోతున్నారని చెప్పారు. అది మెత్తనగా 1200 గజాలు లోపలికి వెళ్తే ఎక్కడో కారు అయితే 2 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. ఏం రోడ్లు లేవు. అయ్యప్ప సొసైటీ ఏం డెవలప్ అవ్వలేదు. ఏం చూస్తే నా ఒక 7-8 సైట్లని ఒక దగ్గర దగ్గర 20 అడుగులు లోతు మన్నుత వేసి అమ్మేసుకుంటున్నారు. గోతులు అయిన పెద్ద లోపం పెద్ద లోయలు అయిపోయినాయి, క్వారీలాగా అయిపోయినాయి. నా సైట్ ఎక్కడుందో తెలియలేదు. హై టెన్షన్ లైట్లు, హై టెన్షన్ వైర్లు పోతుంది, కింద ఉండాలి అని నాకు జ్ఞాపకం అన్నా. ఎక్కడుందండి మీది పక్కన ఈ సైట్లు? చేసేది గొడవ, నేను కూడా కొన్నాను కదా అని. మన సైట్లు ఏం లేవు, మొత్తం మందు వేసి లారీలు కప్పికేసి అమ్ముకుంటున్నాను నైట్ నైట్. మేము తరిగినప్పుడల్లా పారిపోవటం, మళ్ళీ గుడిసెలేయటం. అయ్యప్ప సొసైటీ అప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఎవడో ఒకడు వచ్చాడు సార్, అవన్నీ వాళ్ళందరినీ మేము మేనేజ్ చేసుకుంటాం, మేము అయ్యప్ప సొసైటీలో ఫామ్ అయ్యాం, మేమందరం మెంబర్సు కాబట్టి మీరు ఇస్తామంటే అని అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు. అది ఏముంది సార్ దాంట్లో 100,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. అది 1200 గజాలు అంటే లేదండి ఏం చెప్పాను కొంచెం ఆగా. మళ్ళీ ఆడే 2 లక్షలకు స్థానం వచ్చాడు. నాది కాదు, జయసుధ కూడా కొంది నన్ను నమ్ముకుని. అప్పుడు రావి నేను జయసుధ ఇంకెవరో కొన్నాం 1200 గజాలు. ఆవిడ 1500 గజాలు ఏదో కొంది. ఆవిడ కూడా డబ్బులు ఇప్పించాలి అని చెప్తే మళ్ళీ వాళ్ళే ఇంకా ఇంట్రెస్ట్గా పెరుగుతుంది. మన మాకు తెలియదు ఇంత పెరుగుతుందని. ఇవాళ మన్నులు తీసుకొచ్చి మళ్ళీ పూర్తి చేసుకుని ఆ సొసైటీ ఎంత బాగా మాదాపూర్ డెవలప్ అయిపోతుందని మాకు తెలియదు. అవును, ఆ పిచ్చి అక్కడ పొరపాటైపోయింది. అవన్నీ అక్కడే వచ్చాయి. కానీ పోగొట్టుకునే కూడా ఎక్కువ ఉంది. పోగొట్టుకునే మేమే కాదు, చేస్తుంది అంటే చేస్తుంది ఎందుకు పోగొట్టుకుందో పాపం తెలియక. నేనేం తెలియ తక్కువ కాదు, నేను మేనేజ్ చేయలేక. మేనేజ్ చేసే మనుషులు కానీ ఒక కొడుకు కానీ ఒక అల్లుడు కానీ ఒక మేనల్లుడు కానీ ఉంటే ఇవన్నీ అమ్మేవాడిని కాదు. అమ్మాల్సిన అవసరం లేదు, ఇంకా డెవలప్ చేసేవాడిని. కేవలం మనుషులు ఫైనాన్షియల్గా మీరు వెల్ సెటిల్డ్ కొంచెం అంటే ఎవరిని వెల్ సెటిల్డ్ కంటే కూడా ఒకళ్ళని దేహి అని అడగాల్సిన అవసరం లేదు.
పిల్లలు కూడా మధ్యకాలంలో మీతో పాటు జర్నీ చేసిన ఒక్కొక్కళ్ళు ఆ కాలం మరణం కృష్ణ గారు కృష్ణరాజు గారు ఎలా అనిపించింది వాళ్ళ మరణ వార్త విన్నప్పుడు? ఎందుకంటే మీ తర్వాత మీతో పాటే ట్రావెల్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే కృష్ణ నేను ఎదురు బెదురుగానే ఉన్నాం, ఎందుకంటే 17 మీ ఇద్దరం ఎదురు బదురు, ఆయన ఎదురుగంటే మా ఇంటికి ఎదురుగా, మీ భవిష్యత్తు తెలుసు. అవును, డెడ్ ఎండ్ రోడ్డు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేమిద్దరం చాలా ఆప్యాయంగా ఉన్నాం. అంటే ఎలా ఫ్రెండ్స్ కాకపోయినా రోజు బ్రేక్ఫాస్ట్, అప్పుడు మీ మెడ్రాస్లోనే ఉన్నా కదా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నాను కదా, అప్పుడు చంద్రమోహన్ గారికి బ్రేక్ఫాస్ట్ చేసేవాడు లేదు అని, లేకపోతే లంచ్ ఉంటే లంచ్కి పిలిచేవాళ్ళు ఇద్దరు ముగ్గురు పెడడం, వాళ్ళు చక్కగా కావాల్సినవన్నీ మంచి మంచి బాగా చేస్తుందన్నమాట. చాలా అద్భుతమైన వంటగా విజయనగర ఆవిడ, ఒకసారి కనుక ఆవిడ వంట తింటే ఇంకా మనం ఎక్కడ నచ్చదు, ఎక్కడెక్కడ ఎత్తవేయాలి అతనికి ఎలా కావాలో కృష్ణకి. కృష్ణ నేను ముగ్గురం కలిసి డైనింగ్ టేబుల్ మీద ఎన్నోసార్లు భోజనం, ఆవిడ దగ్గర నుండి భోజనం అడిగి అడిగి కోసరి కోసరి వడ్డిస్తుంది అనమాట. అటువంటి మాకు అనుబంధం ఇక్కడ, అంటే వాళ్ళ ఇక్కడ ఏమో అంత విజయనగర ఫ్యామిలీ ఉంటుంది, కృష్ణ ఫ్యామిలీ వచ్చేది కాదు. ఎందువల్ల ఎదురు బుదురు ఉంటామని మాకు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు మా కూడా వెళ్ళి తోటలో ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ కొంచెం ఇబ్బంది అని. తర్వాత ఇక్కడ ఈ మా అమ్మ అమ్మటానికి కూడా నేను కూడా మధ్యలో బ్రోకర్గా ఉన్నాయి, కొంచెం మీడియా ఉండి ఏదో మంచి పార్టీ తీసుకొచ్చాం, మంచి వస్తాను ఒక బ్రడీమో ఆయన పేరు బ్రడీమో అని ఇండస్ట్రియలిస్ట్ ఆయన చేత కొనిపించాం, కొంచెం చీప్గా వెళ్ళిపోయింది, అంటే వాళ్ళ అవసరం కోసం మంచి చాలా వాడు కూడా హ్యాపీగా ఉన్నారు, తర్వాత బాగా ఖర్చు పెట్టుకుని. సో కృష్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తులు ఆ సైటు ప్రీతమైన పెరిగిపోయింది. తర్వాత ఆయనకు పద్మాలయ వాళ్ళ మిగతా అన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్మెంటు. తర్వాత మహేష్ బాబు చాలా బాగా పైకి వచ్చాడు, తర్వాతనే మా పిల్లలందరూ కూడా బాగా పైకి వచ్చారు, అల్లుళ్ళు అందరు కూడా. సో ఆల్మోస్ట్ సోమన్ బాబు తర్వాత పెద్దగా పాపులారిటీ, పెద్దగా సినిమాలు తీసి వాటి కొంచెం ఇబ్బంది పెట్టినా విజయ్ మళ్ళీ జాగ్రత్తగా పెట్టుబడి వాళ్ళు మోర్ దాన్ 1000 crores ఉందని అనుకుంటున్నారు, 2000 crores కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే మోహన్ బాబు లాంటి ఇదే స్టేట్గా పెరగపోవచ్చేమో కానీ వీళ్ళది ఆల్మోస్ట్ ఈక్వల్. ఎలా అనిపించింది అంటే కృష్ణ గారు కృష్ణరాజు గారు అంత క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు ఒక నెల వ్యవధిలోనే చనిపోయారు, ఎలా జీర్ణించుకున్నారు ఆ విషయాన్ని? ఒకే సంవత్సరంలో వచ్చారు సార్ వీళ్ళు, అర్థంగా ఒకే సంవత్సరంలో పోయారు, అదే ఆశ్చర్యంగా ఉంది. 66లో మేము అందరం వచ్చాం, 66 ఈజ్ ఎ స్పెసిఫిక్ ఇయర్. బాలసుబ్రహ్మణ్యం కూడా అదే సంవత్సరంలో వచ్చాడు, అదే రమంలో పోయాడు. ఏంచి వాడు కూడా ఒక పెద్ద గాయకుడు అయిపోతాడు మేము అనుకోలే, మరి ఘనసాల గారు తగ్గుతున్నాడు వీడు అందుకున్నాడు. తర్వాతనేమో రామ్మోహన్ మాతోనే వచ్చాడు, కానీ రామ్మోహన్ కొంచెం పర్సనల్ బిహేవియర్లో పోయాడు. అప్పటికి కొద్దిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు అర్నాథు రామకృష్ణ వీళ్ళు, సోమన్ బాబు కొద్ది కొద్ది వేషాలు వేసి ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, నేను కృష్ణరాజు కృష్ణ ముగ్గురు అందుకున్నాం. అతను తేనె మనసులో మా ఇద్దరం మరపురాని కదా, సెకండ్ పిచ్చరే మరపురాని కథ విన్నారు వాణిశ్రీ, వాణిశ్రీలో మేము ఇద్దరం హీరోలు, వాణిశ్రీ ఏమో హీరోయిన్, పెద్ద సుందరలాల్ నాయత దాని ప్రొడ్యూసరు. సో వెనక్కి తిరిగి చూడకుండా మేము అక్కడి నుంచి అందరం ఈ ముగ్గురం వరకు టాప్ అయిపోయాం. వాణిశ్రీ అసలు దున్నేసింది. ఆ తర్వాత పెద్ద నెంబర్ వన్ హీరోయిన్ సావిత్రి తర్వాత ఆవిడే అన్నారు, నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ ఆవిడే రంగుల రాట్లలో హీరో వాణిశ్రీ. అందువల్ల వాణిశ్రీ కూడా చెబుతుంటుంది మీతో యాక్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తాను, హీరోయిన్ పక్కన ఉన్న చెలికెత్తిన వేషాలన్నీ నీ పక్కన హీరో వేసిన బిఎన్ రెడ్డి గారు టాప్ అయిపోయాయని చెప్పి